గ్రంథించుకుంటూ ఉన్నారు. అలాగే ఆలయ కమిటీకి సంబంధించిన వారు కూడా మనకి ఇక్కడ ఉన్నారు. అలాగే ఇంతకు ముందు మన హోమ్ మినిస్టర్ దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి, అలాగే బండారు దత్తాత్రేయ గవర్నర్ బండారు దత్తాత్రేయ కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఏర్పాటు అనేది వారి హోమ్ మినిస్టర్ ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ఇక విశేషమైనటువంటి క్రౌడ్ కనిపిస్తోంది, మరి వీరందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో మీ యొక్క కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మేము ఆలయ కమిటీ వల్ల అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఖరీదీని రీతిలో ఈరోజు అసోసియేషన్ భక్తులు మొత్తం ఇక్కడ అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అదే విధంగా పోలీసు వారు కానివ్వండి, మరి ఇతర శాఖలు అందరి సహకారం తీసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు వెంటనే అమ్మవారి దర్శనం జరిగేటట్టు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. పోషిస్తోంది. అలాగే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. ఎప్పటి వరకు రాజకీయ పంపులందరూ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే మీరు చూస్తున్నారు మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే సార్. నమస్తే. ఈ బోనాల పండుగ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. బోనాల పండుగ వర్షాకాలంలో చేస్తున్నారు. మా తెలంగాణలో మా ఆనసీఎం గారు మా తెలంగాణ పండుగ ఉంది. ఇంత ముందు తెలంగాణ వచ్చే ముందు ఒక పైసా కాలేదు గవర్నమెంట్. ఆనసీఎం గారు 15 crores ఇస్తున్నారు. ఈ పండుగ బాగా సెలబ్రేస్తున్నారు. ఈ పండుగ పాప ఒక కిమిది పండుగ లేదు. గంగాజమ్మ తల్లి ఇస్తే ఉంది. అందరూ హిందూ ముస్లిం కలిసి పండుగ వస్తుంది. మా ఫార్మర్స్ కు మంచి సహాయత రావాలి. దేవుడితో ఆశీర్వాదం చేస్తున్నారు. తప్పకుండా ఇండియాలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. ఫార్మర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఫార్మర్స్ కు ఇంత ముందు ఎవరు సపోర్ట్ చేయలేదు. మానవీ సింగ్ గారు రైతు బంధు రైతు బీమా ఇస్కీమ్ ఇస్తున్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు 24 అవర్స్. చాలా మంది పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, పవర్ లో వచ్చి ఏం చేయలేదు. పవర్ లో వచ్చి చేసిన లీడర్ అంటే మానవుడు మాట్లాడుతున్నారు. పండుగ బాగా చేస్తున్నారు. అందరి దర్శించుకున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా భక్తుల సందడి, కోలాహల విన్యాసాలు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. చూడొచ్చు భక్తులు ఎంతగా ఉన్నారో కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ నిండిపోయింది. ఎటు చూసినా తీసుకునేవారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారి దర్శనం
హైదరాబాద్ లో ఏ విద్యను కర్ఫ్యూ అయిపోయింది.